హాయ్ ఫ్రెండ్స్, అశ్వత్థామ మహాభారతంలోనే గొప్ప వీరులలో ఒకడు. తన వద్ద ఉన్న అస్త్రశస్త్రాలతో కృష్ణార్జునులను సైతం భయపెట్టినవాడు. ఒక్క రాత్రిలోనే ఘోరమైన విధ్వంసాన్ని సృష్టించినవాడు. మహాభారత కాలం నుంచి ఇప్పటికీ బ్రతుకున్నవాడు. ఇతను దేవుడా, సాధారణ మానవుడా? ఇప్పటికీ బ్రతికి ఉంటే ఎక్కడున్నాడు, ఎవరికి కనిపించాడు? అసలు అశ్వత్థామ ఎవరు, అతని అసలు స్టోరీ ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఈ కంటెంట్ వ్యాసభారతంలో నుంచి రిఫర్ చేశాను. వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది, చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాకు సపోర్టుగా ఒక లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అశ్వత్థామ ఎలా జన్మించాడు? ద్రోణాచార్యుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు కృపి. ద్రోణుడు శివుడికి కఠోర తపస్సు చేశాడు. దానికి మెచ్చిన శివుడు ప్రసన్నుడయ్యాడు. అప్పుడు ద్రోణుడు శివుడికి సమానమైన దృఢ సంకల్పం, ధైర్యం కలిగి ఉన్న కొడుకు కావాలని కోరాడు. శివుడి మూడు భాగాలైన యమ, కామ, క్రోధం కలిసి అశ్వత్థామ అవతారంలో చిరంజీవిగా పుట్టాడు. అశ్వత్థామ పుట్టడంతోనే తన నుదుటిపై ఒక శిరోమణి అనే రత్నముతో పుట్టాడు. వారికి చొరవ భయము, రాక్షస భయము, దేవతల భయము ఉండదు. పైగా వారికి ఆకలి, దాహం, నిద్ర, రోగము మొదలైనవి ఉండవు. ఈ విధంగా ద్రోణాచార్యుడికి అశ్వత్థామ పుడతాడు. అశ్వత్థామ బాల్యం, విద్య. అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర అనేక శక్తివంతమైన అస్త్రశస్త్రాలు ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్చుకుంటాడు. ద్రోణాచార్యుడు అస్త్రశస్త్రాలైతే నేర్చుకున్నాడు, కానీ పేదరికాన్ని పోగొట్టుకోలేకపోయాడు. అశ్వత్థామ చిన్నతనంలో విపరీతమైన పేదరికంలో గడిపాడు. కుటుంబానికి కాస్త ఆర్థిక సహాయం అవసరమని ద్రోణాచార్యుడు ఒకసారి తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి రాజ్యభవనానికి వెళతాడు. ద్రుపదుడిని చూసి ఎలా ఉన్నావు మిత్రమా అని పలకరిస్తాడు. కాని అది ద్రుపదుడికి నచ్చలేదు. వెంటనే, ఏంటి ఏమన్నావు? మిత్రుడా, నేను నీకా? మిత్రుత్వమైన శత్రుత్వమైన సరిసమానులకు మాత్రమే చెల్లుతుంది. నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? నువ్వేమో పేద బ్రాహ్మణుడివి, నేనేమో ఒక రాజ్యానికి మహారాజుని. నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గర్వంగా మాట్లాడాడు. ఇక్కడ ద్రోణాచార్యుడు అనుకుంటే ఒంటి చేతితో ద్రుపదుడిని, అతని సైన్యాన్ని ఓడించగలడు. కాని ద్రుపదుడి మాటలకు ద్రోణుడి మనసు ముక్కలైపోయింది. ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాడు. ఎలాగైనా ద్రుపదుడి అంతు చూడాలని మనసులో అనుకున్నాడు. ఇక ద్రోణుడు తన భార్య బిడ్డలను తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. హస్తినాపురం వచ్చిన ద్రోణాచార్యుడు గురించి తెలుసుకున్న భీష్ముడు, ఇంతటి గొప్ప మహానీయులైన మీలాంటి వారు మా కురురాకుమారులకు గురువుగా ఉండి మార్గనిర్దేశం చేయాలని కోరాడు. దానికి ద్రోణాచార్యుడు అంగీకరించి కురురాకుమారులతో పాటు అశ్వత్థామకు కూడా అక్కడే అన్ని విద్యలు నేర్పిస్తాడు. అక్కడే అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియశిష్యుడవుతాడు. అశ్వత్థామ కంటే కూడా అర్జునుడు అస్త్రశస్త్ర మంత్రోచ్చారణలో ఎక్కువ నైపుణ్యం సాధించాడు, మరియు తన తండ్రికి ఇష్టమైన శిష్యుడు. ఇందువల్ల అర్జునుడు అంటే అశ్వత్థామకు కాస్త నచ్చేవాడు కాదు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మని తన శిష్యులను అడిగాడు. అర్జునుడు ద్రుపదుడిని బంధించి తెచ్చి ద్రోణాచార్యుడికి సమర్పించాడు. ద్రోణుడు అతడిని అవమానించి రాజసభలో ద్రుపదుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు యాగం చేశాడు. ఆ యాగ ఫలితంగా ద్రౌపది దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు. అశ్వత్థామ ఎంత శక్తివంతుడు! అర్జునుడిని ఎదుర్కోవడం కొందరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ కొందరిలో అశ్వత్థామ ఒకడు. అశ్వత్థామను యుద్ధంలో చంపడం ఎవరికీ సాధ్యం కాదని భీష్ముడు స్వయంగా చెప్పాడు. ఎందుకంటే అతను శివుడి అవతారం. అతను చిరంజీవిగా మారడానికి జన్మించాడు. అశ్వత్థామకు కోపం వచ్చినప్పుడు మరో శివుడిగా మారుతాడు. అప్పుడు అతనితో యుద్ధం చేయడం అసాధ్యం అని భీష్ముడు ద్రోణాచార్యుడికి చెప్పాడు. అలాగే తన నుదుటిపై ఉండే శిరోమణి ఎప్పుడు తనను రక్షిస్తూనే ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు ద్రుపదుడిని చంపేశాడు ద్రోణాచార్యుడు. తన తండ్రిని చంపిన ద్రోణాచార్యుడిని ఎలాగైనా చంపాలనుకున్నాడు ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు. కురుక్షేత్ర యుద్ధం 15వ రోజు ద్రోణాచార్యుడు యుద్ధభూమిలో వీర విహారం చేస్తూ అడ్డు వచ్చిన వాడిని అడ్డు వచ్చినట్టుగా చంపుతున్నాడు.
ద్రోణుడి చేతిలో విల్లు బాణం ఉన్నంతసేపు అతన్ని ఓడించడం అసాధ్యం అని కృష్ణుడికి తెలుసు. కాబట్టి కృష్ణుడు ఒక ఉపాయం పన్నాడు. ద్రోణుడికి తన కొడుకు అశ్వత్థామ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం కృష్ణుడికి తెలుసు. ధర్మరాజు ధర్మానికి కట్టుబడి ఉంటాడు. అతను ఎప్పుడూ అసత్యమాడడని అందరికీ తెలుసు. అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజును వెళ్లి ద్రోణాచార్యుడికి అశ్వత్థామ చనిపోయాడు అని అబద్ధం చెప్పమంటాడు. ధర్మరాజు మొదట ఒప్పుకోడు. అందువల్ల భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపుతాడు. ఇప్పుడు నువ్వు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి అశ్వత్థామ చనిపోయాడని చెప్పు అని బలవంతం పెడతారు. అప్పుడు ధర్మరాజు చేసేదేమీ లేక అశ్వత్థామ చనిపోయాడు అని ద్రోణాచార్యుడికి చెబుతాడు. ధర్మరాజు ధర్మానికి కట్టుబడి ఉంటాడు కాబట్టి అతని మాట ద్రోణాచార్యుడు నమ్ముతాడు. ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయాడనే బాధతో ఇక నేను యుద్ధం చేయనని ధ్యానస్థితిలో కూర్చొని ప్రాణాలు వదులుతాడు. అప్పుడే అక్కడికి ద్రుపదుని కొడుకు దుష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుడు తల నరికేస్తాడు. ఈ విషయమంతా తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో యుద్ధభూమిలో దొరికిన వాడిని దొరికినట్టుగా నరుకుతాడు. తన తండ్రి తల నరికిన దుష్టద్యుమ్నుణ్ణి ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు. దుర్యోధనుడు భీముడు చేసిన గదాయుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడు ఓడిపోతాడు. యుద్ధభూమిలో మొహమంతా ధూళితో నిండిపోయి కూర్చున్న దుర్యోధనుడి స్థితిని చూసిన అశ్వత్థామ కోపంతో ఊగిపోతాడు. నా తండ్రిని అధర్మంగా వధించినప్పుడే నా గుండెలు మండిపోయాయి. ఇప్పుడు నిన్ను కూడా అధర్మంగా ఓడించారు. ఆ పాండవులందరినీ నా అస్త్రాలతో ఇప్పుడే నాశనం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. నన్ను ఆజ్ఞాపించండి అని దుర్యోధనుడి ముందు చెబుతాడు. దానికి దుర్యోధనుడు ఎంతో సంతోషించి వెంటనే అశ్వత్థామను కౌరవ సేనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించమంటాడు. పట్టాభిషేకం తరువాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు తమ తమ రథాల మీద దక్షిణ దిక్కుగా ఉన్న పాండవుల శిబిరాల వైపు బయలుదేరుతారు. పాండవులు, కృష్ణుడు కబుర్లు చెప్పుకుంటూ కౌరవుల శిబిరాలకు వెళుతారు. అక్కడ ఉన్న రత్నాలు, ఆభరణాలు, బంగారం రాసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పరివారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఆ రాత్రి విశ్రాంతి కోసం తమ శిబిరాలన్నీ వదిలి ఒక నది దగ్గరికి వెళుతారు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు ప్రయాణించిన కొంత సమయానికి చీకటి పడుతుంది. ఆ ముగ్గురు ఒక మర్రి చెట్టు కింద నిద్రపోదామని పడుకున్నారు. కాని అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. ఆ గూళ్లలో ఎన్నో కాకి పిల్లలు నిద్రిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీద వాలింది. గుడ్లగూబ కాకి గూళ్లను చూసింది. మెల్లగా చప్పుడు చేయకుండా ఆ కాకులను చంపింది. ఇదంతా చూశాడు అశ్వత్థామ. అతని మెదడులో ఒక మెరుపు లాంటి ఆలోచన తలక్కుమని మెరిసింది. ఆహా, నిద్రపోతున్నప్పుడు శత్రు సంహారం చేయమని ఈ గుడ్లగూబ నాకు చక్కని ఉపదేశమిచ్చినది. నేను కూడా ఇదే విధంగా పాండవులు నిద్రిస్తున్న సమయంలో దారుణంగా వధిస్తాను. నేనొక్కడినే ఎలాంటి సైన్య సహాయము లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారందరినీ సంహరించలేను. అది మంచిది కూడా కాదు. ఏమాత్రం సందేశించకుండా పాండవ శిబిరాలకు ప్రవేశించి నిద్రపోతున్న పాండవులను, ఉప పాండవులను వధిస్తాను. ఆ పని ఈరోజే చేయాలి. పాండవులు భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని చంపినప్పుడు ధర్మము పాటించారా? మరి నేను మాత్రం ధర్మంగా ఎందుకు ప్రవర్తించాలి అని తనలో తాను నిశ్చయించుకున్నాడు. వెంటనే మేనమామైన కృపాచార్యుడిని, కృతవర్మను మేలుకొల్పాడు. తన మనసులో ఉన్న మాటను తెలియజేశాడు. దానికి కృపాచార్యుడు ఒప్పుకోలేదు. అశ్వత్థామకు నువ్వు చేసేది అధర్మమని తెలియజేశాడు. కాని అశ్వత్థామ నన్ను ఆపడం ఎవరి తరమూ కాదు అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. అప్పుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, నువ్వు, నేను, ఈ కృతవర్మ అందరం ఒకే పని మీద బయలుదేరాము. అటువంటప్పుడు మమ్మల్ని వదిలేసి నువ్వు ఒంటరిగా వెళ్లడం సరికాదు. మేము కూడా నీతో వస్తాము అని ఆ ముగ్గురు కూడా తమ రథాలు ఎక్కారు. అశ్వత్థామ ముందుకు దూసుకుపోతున్నాడు. కృపాచార్యుడు, కృతవర్మలు వెనుకపడ్డారు. ఆ సమయంలో ఒక భయంకరమైన భూతం అశ్వత్థామ ఎదురుగా వచ్చి నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరకుండా దానిమీద ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు. కాని వాటన్నిటినీ ఆ భూతం తన నోరు తెరిచి మింగేసింది. వెంటనే అశ్వత్థామ తన వద్ద ఉన్న కత్తి, గద అన్నీ వదిలాడు. ఆ భూతం వాటన్నిటినీ మింగేసింది. ఇక అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమి చేయాలో తోచలేదు. వెంటనే వెనుకకు చూశాడు. కృపాచార్యుడు, కృతవర్మ కనుచూపు మేరలో లేరు. కృపాచార్యుని మాటలు వినకుండా ముందుకు దూకినందుకు తగిన శాస్త్రి జరిగింది అని చింతించాడు అశ్వత్థామ.
ఆ సమయంలో నాకు పరమేశ్వరుడే దిక్కు, ఆయననే ధ్యానిస్తాను అని మనసులో ఆ పరమేశ్వరుడిని ధ్యానించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనబడింది. దానిమీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రమాద గణాలు బయటకు వచ్చాయి. వాటిని చూసి అశ్వత్థామ భయపడలేదు. అతని మనసు ఈశ్వరుని మీద లగ్నమై ఉంది. ఎంత ప్రయత్నించినా ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఇక ఆ అగ్నిలో దూకడానికి సిద్ధపడ్డాడు అశ్వత్థామ. అప్పుడు ఆ పరమేశ్వరుడు అశ్వత్థామ ముందు ప్రత్యక్షమయ్యాడు. అశ్వత్థామ, ఆగు, నీ భక్తికి సంతోషించాను, నువ్వు కోరిన వరం ఇస్తాను, నువ్వు కోరిన వరం ఇస్తాను, కాని ఒక్క మాట, నేను విశ్వంస సంభూతుడైన శ్రీకృష్ణుడు ఒక్కటే. కృష్ణుడు నన్ను పూజిస్తాడు. కృష్ణుడంటే నాకు ఎంతో ఇష్టం. ఆ కృష్ణుడి మీద గౌరవంతోనే నేను ఈ భూతాకృతిలో వచ్చి నిన్ను శిబిరాల వంక పోకుండా అడ్డుకున్నాను. ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చాడు. అశ్వత్థామకు తెలియకుండా ఈశ్వరుడు అతనిలో ప్రవేశించాడు. అతన్ని ఆవహించాడు. అశ్వత్థామలో ఒక కొత్త శక్తి ఉద్భవించింది. తను రథం దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ అక్కడికి వచ్చారు. ఇక ముగ్గురు పాండవుల శిబిరాలకు బయలుదేరారు. కృపాచార్యుడిని, కృతవర్మను ముఖద్వారం వద్ద ఉంచి అశ్వత్థామ ఒక్కడే పాండవుల శిబిరాలలోకి ప్రవేశించాడు. ముందు తన తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుని శిబిరానికి వెళ్ళాడు. గాఢంగా నిద్రిస్తున్న దుష్టద్యుమ్నుని చూశాడు. అశ్వత్థామ కళ్ళలో కసి, కోపం, ఇన్నాళ్లకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నాను అన్న ఆనందం కనబడుతుంది. దుష్టద్యుమ్నుని కాలితో తన్ని నిద్రలేపాడు. అతడిని నేలమీద పడేశాడు. అతడి గుండెల మీద మోకాలు పెట్టి గుండెల మీద పిడికిళ్లతో మోదాడు. అశ్వత్థామ, నన్ను నీ అస్త్రశస్త్రాలు ప్రయోగించి చంపేయు, నాకు ఉత్తమ గతులు కలిగించు, ఇలా నీచంగా చంపకు అని ప్రార్థించాడు దుష్టద్యుమ్నుడు. వీలులేదు, నా తండ్రిని చంపిన వాడికి ఉత్తమ గతులు కలగకూడదు, నేను ఇలాగే దారుణంగా చంపుతాను అని అశ్వత్థామ అతని పిడికిళ్లతో గుద్దుతున్నాడు. అప్పటికే చుట్టుపక్కల వాళ్లు మేల్కొన్నారు. కాని అశ్వత్థామ ఆకృతిని చూసి అతను రాక్షసుడు అని తలించి ఎవరు ముందుకు రాలేదు. అశ్వత్థామ దుష్టద్యుమ్నుని అతి క్రూరంగా చంపాడు. మిగతా శిబిరాలలోని రాజులు నిద్రలేచి అశ్వత్థామను అందరు కలిసి పట్టుకున్నారు. కాని అశ్వత్థామ ఆవహించిన రుద్రుని శక్తితో వారందరినీ ఒక్క క్షణంలో చంపాడు. అశ్వత్థామను అడ్డుకునే వారే లేకపోయారు. అశ్వత్థామ శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అప్పుడు పాంచాలులను, ద్రౌపది కుమారులను, మిగిలిన సేనలను చంపాడు. ఇంతలో ఉదయం అవుతుంది. ఇక ఆ దారుణ మరణకాండను ముగించుకొని అశ్వత్థామ కృపాచార్యుడు, కృతవర్మలను కలుసుకున్నాడు. మామ, సకుల పాంచారులు చచ్చారు. పాంచాలి కొడుకులందరూ యమసాధనానికి వెళ్లారు. కాని కృష్ణుడు, పాండవులు ఎక్కడ ఉన్నారో తెలియలేదని అన్నాడు అశ్వత్థామ. ఇక ఆ ముగ్గురు దుర్యోధనుడి వద్దకు వెళ్లారు. రాత్రి జరిగిందంతా వివరించారు. దుర్యోధనుడు అశ్వత్థామను, కృపాచార్యుడిని, కృతవర్మలను ప్రశంసించి ప్రాణాలు విడిచాడు. మరునాడు సూర్యోదయం అయ్యింది. ధర్మరాజు తన సోదరులు సాత్యకి, కృష్ణుడు పరివేష్టించి ఉండగా దుష్టద్యుమ్నుని రథసారథి వారి వద్దకు వచ్చి ఇలా చెప్పాడు. ధర్మరాజా, నిన్న అర్ధరాత్రి మన శిబిరాలలోకి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు ప్రవేశించారు. కృపాచార్యుడు, కృతవర్మ ముఖద్వారము వద్ద నిలవగా అశ్వత్థామ దుష్టద్యుమ్నుని శిబిరంలోకి ప్రవేశించి అతడిని దారుణంగా వధించాడు. దుష్టద్యుమ్నుని సోదరులను, కుమారులను, పాంచాల రాకుమారులందరినీ అతి క్రూరంగా చంపాడు. తరువాత చేది, మత్స్య, ప్రభద్రక సైన్యాలను హతమార్చాడు. ఇంతలో మేల్కొన్న ద్రౌపది కుమారులు, శిఖండి అతనిని ఎదుర్కొన్నారు. అశ్వత్థామ ద్రౌపది కుమారులందరినీ, శిఖండిని ఒక్క క్షణంలో హతమార్చాడు. అశ్వత్థామ ఒక రాక్షసుని మాదిరిగా చెలరేగి మన వాళ్ళందరినీ చంపాడు. అశ్వత్థామ చేతిలో చూపు తప్పించుకున్నవారు ముఖద్వారము వైపు పారిపోయారు. కాని అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారిని పట్టుకొని చిత్రవధ చేశారు. నేను కృతవర్మ చేతికి దొరికాను. నేను అతడి కాళ్ళు పట్టుకొని వేడుకొనగా కనికరించి నన్ను వదిలిపెట్టాడు. ఈ మాటలు విన్న ధర్మరాజు మూర్చపోయాడు. అందరూ విపరీతమైన బాధతో ఏడవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన భీముడు పౌరుషంతో వెంటనే తన రథము మీద బయలుదేరాడు. నకులుడు భీముని రథసారథిగా రథము తోలుతూ కురుక్షేత్రం వైపు వెళ్లాడు. అక్కడున్న వారిని అశ్వత్థామ గురించి అడిగాడు. అశ్వత్థామ వ్యాసముని ఆశ్రమం వైపు వెళ్లాడని చెప్పారు. వెంటనే భీముడు తన రథాన్ని అటువైపుగా పోనిచ్చాడు. భీముడు వెళ్లిన తర్వాత కృష్ణుడు ధర్మరాజును చూసి, ధర్మనందన, భీముడు ఒక్కడే అశ్వత్థామ మీదకు యుద్ధానికి వెళ్లాడు,
అశ్వత్థామ పరాక్రమం ముందు భీమసేనుడు చాలడు, అందుకని మీరందరూ వెళ్లడం మంచిది. ఇక వెంటనే అందరూ వ్యాసముని ఆశ్రమం వైపు వెళ్లారు. గంగానది ఒడ్డున ఒంటరిగా ఒంటి నిండా విభూది పూసుకొని తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామను చూశారు. భీముడు కోపంతో, ఓరి అశ్వత్థామ, ఏమీ ఎరగనట్టు తపసావృత్తిని ఎలా స్వీకరించావు, లే నాతో యుద్ధానికి రా అని సింహంలా గర్జించాడు. అశ్వత్థామ భీమసేనుడిని, అతని వెనుకున్న అర్జునుడిని చూశాడు. అర్జునుడు అస్త్రశస్త్ర సంపద ఎరిగినవాడు కాబట్టి అశ్వత్థామ వెంటనే బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రమం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలుబడ్డాయి. పెద్ద విస్ఫోటనం జరిగింది. అప్పుడు అర్జునుణ్ణి చూశాడు కృష్ణుడు. అర్జున, ఇది బ్రహ్మ శిరోనామకాస్త్రం, అత్యంత భయంకరమైనది. దీనికిదే సాటి, దీనిని ఏ అస్త్రం నిరోధించదు. కాబట్టి నువ్వు కూడా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో అని తొందరపెట్టాడు. వెంటనే అర్జునుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండూ అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో సముద్రాలు పొంగాయి. సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు. భూమి కంపించింది. ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిసింది. పిడుగులు పడుతున్నాయి. ఇదంతా తెలుసుకున్న నారదుడు వ్యాసుడు అశ్వత్థామ కృష్ణార్జునులు ఉన్న చోటకు వచ్చాడు. ఈ అస్త్రాలు లోకానికి కీడు చేస్తాయి, వాటిని ఉపసంహరించండి అన్నారు. అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అవలీలగా ఉపసంహరించాడు. వ్యాసుడు అశ్వత్థామ వంక చూసి, అశ్వత్థామ నీవు కూడా నీ చేత ప్రయోగించబడ్డ ఆ మహా అస్త్రాన్ని ఉపసంహరించు అన్నాడు. అప్పుడు అశ్వత్థామ వ్యాసుడిని చూసి ఇలా అన్నాడు, మహాత్మా, కోపంతో సహనాన్ని కోల్పోయి ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాను. దాని ఉపసంహారం నాకు తెలియదు. అది పాండవులను దహించేస్తుంది. ఇది పాపం అని తెలిసిన తప్పనిసరి పరిస్థితులలో దానిని ప్రయోగించాను అని అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ చెప్పిన మాటలు విన్న వ్యాసుడు, అశ్వత్థామ, నీ తండ్రి తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రీతితో ఇచ్చాడు, కాబట్టి అర్జునుడు నీకు కీడు తలపెట్టడు. నువ్వు ప్రయోగించిన మహాస్త్రం ఉపసంహరించేందుకే తాను కూడా ప్రయోగించాడు. మేము కోరిన వెంటనే ఉపసంహరించాడు. ఇంతటి అస్త్ర విద్య నైపుణ్యం గల అర్జునుడిని వధించడం నీ తరం కాదు. ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం గురించి చెబుతాను విను. ఇది ఏ దేశంలో ప్రయోగించబడుతుందో అక్కడ 12 ఏళ్ళు అనావృష్టి సంభవిస్తుంది. కాబట్టి నిన్ను పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాను. కాబట్టి నువ్వు ప్రయోగించిన ఆ అస్త్రాన్ని ఎలాగైనా ఉపసంహరించాలి. నువ్వు కోపం విడిచిపెట్టు. నీ శిరోమణిని పాండవులకి ఇవ్వు. పాండవులందరూ నిన్ను చంపినంతగా సంతోషిస్తారు. ఇది అందరికీ మంచిది. ఆ ప్రకారం చెయ్యు అన్నాడు వ్యాసుడు. అశ్వత్థామ వ్యాసుడిని చూసి, మహాత్మా, ఈ రత్నం ఎవరి దగ్గర ఉంటుందో వారికి చొరవ భయము, రాక్షస భయము, దేవతల భయము ఉండదు. పైగా వారికి ఆకలి, దాహం, నిద్ర, రోగము మొదలైనవి ఉండవు. అందువల్ల ఈ రత్నము వీరికి ఎలా ఇవ్వాలి? కాని నీ మాటను జవదాటను. కాబట్టి ఈ రత్నమును నీకు సమర్పిస్తున్నాను. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం పాండవుల భార్యల గర్భాలకు హాని కలిగించి వారు ధరించిన గర్భాలను నాశనం చేసి తరువాత శాంతి పొందుతుంది అని పలికాడు అశ్వత్థామ. వెంటనే వ్యాసమునుడు, తదాస్తు, అలాగే జరుగునుగాక. అశ్వత్థామ అంతటితో తృప్తిపడు. అశ్వత్థామ ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతము పాండవుల భార్యలు ఎవరు గర్భవతులుగా లేరు కాబట్టి తన మాటలు వృధా అవుతాయి. వెంటనే మాట మార్చాడు. వ్యాసమునింద్ర, ఇంకొక మాట, పాండవుల సంతానము వలన కలిగిన గర్భాలన్నిటికీ హాని కలిగించి శాంతి పొందుతుంది. నా చేత ప్రయోగించబడిన అస్త్రం సకల గర్భ విధ్వంసం గావిస్తుంది. ఇది తథ్యము అని మాట మార్చాడు అశ్వత్థామ. వెంటనే వ్యాసముని అదృశ్యమయ్యాడు. వీరి మాటలు విన్నాడు కృష్ణుడు. ఈ అశ్వత్థామ వ్యాసుని మాటలను అబద్ధం చేసి తన మాట నెగ్గించుకుంటున్నాడు. అప్పుడు నేను వీడిని అడ్డుకోక తప్పదు అని మనసులో అనుకున్నాడు. కృష్ణుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, అశ్వత్థామ, పాండవుల కుమారులందరినీ చంపి పాపం ముడిగట్టుకున్నావు. ఇప్పుడు వారి గర్భాలను కూడా నాశనం చెయ్యాలనుకుంటున్నావు. ఇది మహాపాపము. కాని పాండవ వంశము నిలబెట్టుటకు ఒకే ఒక్క గర్భాన్ని నిలప నిశ్చయించుకున్నాను. పాండవుల వంశం నిలబెడతాను. కాబట్టి ఒక్క గర్భము మాత్రం నిలిపి మిగిలిన గర్భాలను నీ అస్త్రంతో దహించు అన్నాడు కృష్ణుడు.
ఆ మాటలకు అశ్వత్థామకు కోపం వచ్చింది. కృష్ణ, నీ ఆలోచన నాకు తెలుసు. నీవు పాండవుల పక్షపాతివి కాబట్టి అలా మాట్లాడావు. కాని నేను అలా ఎందుకు చేస్తాను? నువ్వు ఉత్తర గర్భాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఆ పని చేస్తే నేను ఆ అస్త్రముతో ఉత్తర గర్భాన్ని కూడా నాశనం చేస్తాను అని పలికాడు. దానికి కృష్ణుడు ధీటుగా సమాధానమిచ్చాడు. అసంభవము అశ్వత్థామ, అది ఎన్నటికీ జరగదు. విను, ఇప్పుడు అభిమన్యుని మహాతేజము ఉత్తర గర్భంలో పెరుగుతుంది. నీవే కనుక నీ అస్త్రంతో ఆ గర్భానికి హాని తలబెడితే నేను ఆ కుమారుడికి దీర్ఘాయువును ఇస్తాను. ఆ మాటలకు అశ్వత్థామ నవ్వి, అది అసాధ్యము, కానిమ్ము, మీ ఇద్దరు ప్రయత్నించండి అని విలాసంగా నవ్వాడు. గురుపుత్ర, నేను చేసేది ఏమీ లేదు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఉత్తర వద్దకు వచ్చి ఆమెను చూసి, అమ్మ, నువ్వు చేసుకున్న పుణ్య విశేషాల వలన నీకు ప్రాణాలు పరీక్షణులైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ కారణంగా అతడు పరీక్షిత్తు అనే పేరుతో ఈ భూమిని పాలిస్తాడు అని పలికాడు. కాబట్టి అశ్వత్థామ, ఆ బ్రాహ్మణుడి మాటలు అబద్ధాలు కావు కదా. కాబట్టి పాండవుల వంశ నిర్మూలన అనే నీ సంకల్పము ఫలించదు. ఉత్తరకు పుట్టబోయే బిడ్డ పాండవ వంశకారకుడవుతాడు అని పలికాడు. కానీ కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు. అశ్వత్థామ, నువ్వు చేసిన ఈ నీచమైన పాపాలకు ఇదే నా శాపము, అనుభవించు. నేటి నుండి నీకు అన్నం దొరకదు, నీకు ఎవరు సహాయం చెయ్యరు, ఒంటి నిండా చీమునెత్తురు కారుతుంది. ఆ ప్రకారము 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుతావు, ఇది సత్యం అని పలికాడు కృష్ణుడు. ఆ మాటలు విన్న వ్యాసుడు, గురుకుమారా, నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించిన క్షాత్రము అవలంబించావు, దారుణ మరణకాండకు పాల్పడ్డావు, విచక్షణ రహితంగా బ్రహ్మ శిరోనామకస్త్రాన్ని ప్రయోగించావు, కనీసం నా మాట కూడా నీవు లక్ష్య పెట్టలేదు, కాబట్టి కృష్ణుడి మాటలు అక్షరాలా జరుగుతాయి అని పలికాడు. దానికి అశ్వత్థామ కోపించి, వ్యాసమునింద్ర, నీవు కూడా మాలాంటి మనుషుల మధ్యనే జీవించు, ఇదే నా ప్రతిశాపము అని అన్నాడు. వెంటనే తన రత్నమును తీసి పాండవులకిచ్చాడు. తాను తపస్సు చేసుకొనుటకు తపోవనముకు వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక విషయం ఏమిటంటే, మహాభారతము భాగవతము రాసింది వ్యాసుడే అయినా పైన చెప్పిన ఘట్టము భాగవతంలో వేరే విధంగా రాయబడినది. అందులో పాండవులు అశ్వత్థామను బంధించి ద్రౌపది వద్దకు తీసుకొని వస్తారు. అప్పుడు ద్రౌపది అశ్వత్థామను క్షమించి వదిలిపెడుతుంది. ఈ తేడాను గమనించగలరు. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? అశ్వత్థామను కృష్ణుడు శపించిన శాపకాలము 3000 సంవత్సరాలు. మహాభారతం జరిగిపోయి ఇప్పటికే 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ లెక్కన అశ్వత్థామకు శాపకాలం ముగిసిపోయింది. అశ్వత్థామ 7 చిరంజీవులలో ఒకడు. చిరంజీవులు అంటే చావులేనివారని అర్థం. కనుక అశ్వత్థామ తాను తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళిపోయాడు. మహాభారతం ప్రకారం అశ్వత్థామ ఇంకా ఈ భూమి మీదనే జీవించి ఉన్నాడు. కాని సామాన్య మానవులెవరికీ కనిపించడు, అలాగే జనాల మధ్యకు కూడా రాడు. ఎక్కడో రహస్య ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మహాభారతంలోని అశ్వత్థామ యొక్క అసలు స్టోరీ. వీడియో నచ్చితే మాకు సపోర్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.